బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి వేద పాఠశాల గురువర్యులు బ్రహ్మశ్రీ ఇంద్రగంట సత్యనారాయణ 77వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ఆయన శిష్యు బృందం ఘనంగా నిర్వహించారు. సీతానగరం గ్రామానికి చెందిన కుదువ వాసు ఇంద్రగంటని ఘనంగా సత్కరించారు. శిష్య బృందం నూతన వస్త్రాలను బహుకరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శిష్య బృందం మాట్లాడుతూ ఇంద్రగంటి వద్ద వేద విద్యను అభ్యసించి ఎంతో మంది అభివృద్ధి చెందారన్నారు. తమ గురువర్యులు ఇంద్రగంటి మరెంతో కాలం జీవించాలని ఆయన ఇచ్చిన విద్యతో ఎంతో ఉన్నత స్థితికి ఎదిగామన్నారు. ఈ కార్యక్రమంలో నెక్కింటి రమేష్, డాక్టర్ చంద్రమౌళి పాపయ్య శాస్త్రి, బ్రహ్మన్న చావలి రామకృష్ణ, గొల్లపల్లి వంశీ కృష్ణ శర్మ, గాథా వజ్రాల రాజేశ్వర శర్మ, ప్రభాకర నరసింహం మరియు శిష్య బృందం పాల్గొన్నారు. పొందుగా మరువైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకు దూరో దొరల గౌనో తేని చుండి గలియవా భూషణ వికాస శ్రీ ధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దూరా. ఎందుకంటే అతను నాకంట చాలా పెద్దవాడు, ఆయనే కాదు ఆవిడ కూడా చాలా పెద్దది. అంచేత నేను ఆశీర్వచనాలు శుభాకాంక్షలు జరపడం కట్ట ఆ దేవదేవుడైన లక్ష్మీనరసింహస్వామి గారు వారికి సర్వకాల సర్వావస్థలందు కూడా ఆగ్రారోగ్యేశ్వర్యాలివ్వడమే కాకుండా ఇటువంటికమైన దాన ధర్మగుణాలు కూడా ఇచ్చి మాలాటి వారి అందరినీ కూడా తన బాటలో నడిపించమని కోరుతూ మీ అందరూ నన్ను ఇక్కడ నిల్చోబెట్టని మీ అందరూ కూడా నేను కృతజ్ఞుణ్ణి అని చెప్పుకుంటూ. పెద్దలు, గురుదర్యులు, బ్రహ్మశ్రీ ఇంద్రగంటి సత్యనారాయణ గురు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మదిన వేడుకల్లో నేను కూడా పాల్గొనడం, ఆ శిశు బృందం అందరితోటి కుటుంబ సభ్యులతోటి నేను కూడా పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరి ఈ సందర్భంగా ఎంతోమంది చుట్టుపక్కల పరిసర గ్రామాలకు కానీ లేదా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితులు అయిన గురువుగారు ఎన్నో గుళ్ళకి ప్రాణ ప్రతిష్ఠ చేయించి ఎంతోమంది జీవితాలకి పెళ్లి చేయించి అలాగే గృహప్రవేశాలు చేయించి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతూ అలాగే ఎంతోమంది వేద పండితులను కూడా తయారు చేసి ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఆ రోజుల్లో జ్యోతుల నెహ్రూ గారు వేద పండిత వేద పాఠశాలకి స్థలం ఇచ్చి వేద పాఠశాలను నిర్మించారు. ఆయన కూడా ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ గారి దంపతులకి అభినందనలు తెలుపుతూ అలాంటి వేద పాఠశాలలో ఎంతోమంది వేద పండితులను తయారు చేసినటువంటి మన సత్యగురు గారికి దంపతులకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి పాదాబంధాలు తెలియజేస్తూ అత్యవసరాలతో ఆయన ఆరోగ్యాలతో భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గురువు గారు అయినటువంటి సత్యం గారు నాగులాంటి శిష్యుల్ని చాలామందిని తయారు చేసి ఇక్కడ చాలా విశేషమైనటువంటి ఉన్నత స్థితిలో ఈవేళ మేము ఉన్నామంటే ఆయన ఇచ్చినటువంటి ఆ కరుణ కటాక్షం, ఆయన చెప్పినటువంటి విద్య, ఆయన చెప్పినటువంటి మంచి మార్గంలో నడుచుకుంటూ ఈవేళ ఉన్నత స్థానంలో ఉన్నాం కాబట్టి ఆయనకి ఆ మేము ఉన్నంతకాలం ఆ కృతజ్ఞతాభావం తెలుపుకుంటూ ఆయనకి ఈ జన్మదినంలో ఇటువంటి ఆయుష్ ఈవేళకి ఆయనకి 70 అవ్వచ్చు, 75 అవ్వచ్చు, ఇకపైనే మళ్ళీ ఇంకో 100 ఏళ్ళు ఆయుష్ భగవంతుడిచ్చి ఆనందంగా ఉంచాలని మాలాటి శిష్యులను ఇంకా 100 తయారు చేయాలని ఆ ఓపిక పరమేశ్వరుడు ఆయనకి ఆ దంపతులు పార్వతీ పరమేశ్వరుడికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మా యొక్క ప్రదర్శనను తెలియజేస్తున్నాను.